తూర్పు కనుమల్లో వృద్ధి చెందే విలువైన మత్స్య సంపదను పరిరక్షించే అంశాలపై విశాఖ జూ పార్క్లో ఫస్ట్ ఈస్టర్న్ గాడ్స్ ఇథియాలజీ మీట్ను శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో మంచినీటి మత్స్య సంపద ఆవశ్యకత, పరిరక్షణపై పలు యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు ప్రసంగించారు. అక్టోబర్ 13 నుంచి 15 వరకు 3 రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. నా పేరు మూర్తి కంటి మహంతి. ఈస్టర్న్ గాడ్స్ వైల్డ్ లైఫ్ సొసైటీలో కన్జర్వేషన్ బయాలజిస్ట్ కింద పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్లో ఇక్థియాలజిస్ట్ మీట్ అంటే ఈ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్, ఫిషెస్, ఈ వీటి మీద, మత్స్య సంపద మీద పనిచేస్తున్న వాళ్ళు, వాటి కన్జర్వేషన్ పరిరక్షణ కోసం వర్క్ చేస్తున్న వాళ్ళు, ఇండియా మొత్తం మీద ఉన్న రీసెర్చర్స్, స్టూడెంట్స్ని మనం ఇక్కడికి ఇన్వైట్ చేసాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే 2% కన్నా తక్కువ ఫ్రెష్ వాటర్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే తాగునీటికి కానీ దేనికైనా సరే మనకు ఫ్రెష్ వాటర్ కావాలి. అవి బాగా ఇప్పుడు ఏంటంటే డిస్ట్రాయ్ అవుతున్నాయి. అంటే హ్యూమన్ ప్రెషర్స్ వల్ల ఆ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్ బాగా డిస్ట్రాయ్ అవుతున్నాయి. సో వాటికి ఎలా సంరక్షిస్తాం, ఈ మానవుల నుంచి వచ్చిన ముప్పుల నుండి ఎలా కాపాడుకోవచ్చు, అలాగే మత్స్య సంపద ఉంటుంది ఈ ఫ్రెష్ వాటర్లోని, మనం అందరినీ భాగస్వాములను చేసి దీన్ని ఇంకా ఎలా బాగా మనం ప్రోగ్రామ్ని ముందుకు నడిపించవచ్చు అన్న ముఖ్య ఉద్దేశం మీద చేస్తున్నాం. నా పేరు గిరిధర్ అండి. నేను పిహెచ్డి స్టూడెంట్ని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి. సో ఇక్కడ ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్లో మేము 3 రోజులకి లైక్ 13 నుంచి 15 దాకా ఫస్ట్ ఈస్టర్న్ ఘాట్ ఇక్థియాలజిస్ట్ మీట్ అంటే తూర్పు కనుమలలో ఉండే చేపల సంరక్షణ కోసం మేము ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే ఈ తూర్పు కనుమలలో వర్క్ చేసే యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరినీ ఒక దగ్గర చేర్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, సో ఈ ట్రైనింగ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇప్పటిదాకా పశ్చిమ కనుమల్లో ఎక్కువ మంది చేపల మీద వర్క్ చేయడం కానీ దానికి ఎక్కువ అటెన్షన్ ఇచ్చారనమాట. అలాగైతే మన ఈస్టర్న్ ఘాట్స్, మన తూర్పు కనుమలకు కూడా మంచి డైవర్సిటీ ఉంది. కాకపోతే ఏంటంటే మన దగ్గరున్న మంచి స్టడీస్ జరగలేదు అండ్ అవేర్నెస్ కూడా లేదు. సో అలా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అండ్ ఆల్సో ఈ స్టూడెంట్స్కి మోటివేట్ చేయడానికి కూడా మేము ఈ 3 రోజులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ మొదటి రోజు ఏంటంటుందంటే మొదటి రోజు అందరూ స్టూడెంట్స్ టాక్ ఉంటుంది అండ్ 2 రోజు వర్క్షాప్స్ ఉంటాయి. వర్క్షాప్స్ అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లైక్ టాక్సానమీ ఎలా చేయాలి, ఫిష్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, తర్వాత వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, డ్యామ్స్ కట్టేటప్పుడు వాటిని మిటిగేషన్ మెజర్స్ ఎలా చేయాలి అండ్ ఆల్సో పర్టికులర్ ఫిష్ డైవర్సిటీ మీద ఇండివిజువల్ స్టడీస్ ఎలా చేయాలి అవన్నీ కూడా చెప్తాం సెకండ్ డే. అండ్ థర్డ్ డే ఏంటంటే పాడేరు మత్స్యగుండ మచ్చగుండ రివర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి స్ట్రీమ్ ఇకాలజీ గురించి, డిఫరెంట్ పారామీటర్స్ ఎలా కండక్ట్ చేయాలి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ 3 రోజులు స్టూడెంట్స్కి వాళ్ళకి ఫ్యూచర్ స్టడీస్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఆ ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో యా, ఇట్స్ గోయింగ్ గుడ్ నౌ.